నమస్తే సార్. మేము గత 25-30 సంవత్సరాల నుంచి నార్లు పోయటం అలవాటు అయిపోయింది. పాలకూర, కొత్తిమీర, పుదీనా, కనకాంబర, టమాటా, వంకాయ ఇవన్నీ తీసుకొని పండించి చేసి వాటి అంగళ్ళలో తీసుకుపోయి అమ్ముకుంటాం. అయితే వీటి వల్ల మాకు ఇంట్లో 3 ఎకరాలు కౌలుగు పడతామండి. సొంత భూములుగా కౌలుగు పట్టుకొని కొన్ని సంవత్సరం చెప్పేవాడికి మాకు ఖర్చు ఒక 2-3 లక్షలు వస్తుంది. విత్తనాలకు కానీ కూలోళ్ళకి కానీ వాటికి కానీ పిండి కట్టలకు కానీ మందుకు కానీ 3-4 లక్షలు వస్తాయండి. అయితే ఈ ఉగాది టు ఉగాది దాకా మాకు ఈ పంటల మీద చేస్తే మిగితే 1 లక్ష, 1.5 లక్షల మిలవచ్చు. లేదంటే మా వరకు మాకు వస్తుంది. మళ్ళీ దీంట్లో కూడా ఈ కలుపులు తీయాలండి. ఈ కలుపులు తీయాలా, మళ్ళీ మందు కొట్టుకోవాలా, పిండి వేసుకోవాలా, చాకిరి బాగా చాలా ఉంటుంది. ఆకుకూరలు ఎలాంటి ఆకుకూరలు పండిస్తాం? పాలకూర పండిస్తాం, తోటకూర, గంగాబాయలు, సుక్కకూర, వత్సల కూర. ఈ ఓన్లీ ఈ పాలకూర ఆకుకూరల మటుకి ఒక ఎండాకాలం 3 నెలలే పోస్తాం. మళ్ళా జూన్ నుంచి ఈ నారులు పోస్తామండి. మళ్ళా జనవరి నుంచి ఆకుకూరలు పోస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం మాకు ఈ నారులు గిరాకుండదు కాబట్టి ఆకుకూరలు పోసుకొని చేసుకొని ఆ సంతలు అమ్మడం నగరకల్లు, నార్కడపిల్లి, కట్టంగూరు అట్ట పోయి అమ్ముకొని విక్రయిస్తాం. ఆ దానివల్ల మాకు ఎంత కొట్ట అదో గింత కొంత రోజుకి లాభం లక్కుంటది. ఒకవేళ కూలికి పోకుండా మా పని మేము చేసుకుంటాం. ఆకుకూరలు మీరు నాటుకున్న నాటి నుండి మళ్ళీ మీ చేతికి పంట వచ్చిందాక ఎలాంటి పనులు ఉంటాయి? ఎలాంటి పని అంటే ఇదేనండి, ఈ కలుపు తీసుకోవాలా, పిండి వేసుకోవాలా, దాన్ని 25 రోజులు సాదాలా, పెంచాలా, అది కోసుకో 25 రోజులకి వస్తుంది మన చేతికి. వచ్చిన దాకా మనం కాపాడుకోవాలి దాన్ని, దాన్ని కోసుకొని అంగళ్ళకి పోయి అమ్ముకొని రాదు. కలుపు నివారణ కోసం మందులు కొడతారా? ఏంజిల్ కొడతామండి. పురుగు మందు కూడా యాక్టివ్, లేకపోతే కొరాజిన్, ఇట్లా రకరకాల 4-5 కొడతామండి. ఉప్పుకి 20 లీటర్ల పంపుకి 5 ml, 10 ml పోస్తాం. పోసి కొట్టుకొని జాగ్రత్తగా కాపాడుకొని కోసుకొని వెళ్తాం. ఇప్పుడు నువ్వు 4-5 రకాల ఆకుకూరలు పండిస్తున్నావు. బచ్చల కూర కావచ్చు, పాలకూర కావచ్చు, మెంతు కూర కావచ్చు, వీటిలో ఏది ఎక్కువ లాభం ఉండే అవకాశం ఉంటుంది? పాలకూరకేనండి ఎక్కువ. పాలకూర ఎక్కువ, పాలకూర, తోటకూర, మళ్ళా గంగాబాయలు. ఆ గంగాబాయలు ఏంటంటే అది వర్షానికి రాదు, అది ఎండ ఉంటేనే వస్తుంది. అది మొత్తం నీరు పదార్థం దానికి. అయితే పాలకూర ఎక్కువ సేపు, ఇవన్నీ తక్కువే. పాలకూర ఒక్కసారి అలుక్కుంటే ఎన్నిసార్లు దిగుబడి తీసుకుంటావు? పాలకూర ఒక్కసారి అలికితే దానికి వచ్చేసి 4 కోతలు పోయొచ్చండి. అంటే కోస్తాడు, ఇప్పుడు ఫస్ట్ కోత అయిపోగానే మళ్ళీ ఎమ్మడ కలుపు తీసుకోవాలా, పిండి వేసుకోవాలా, 2 కోత వస్తుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళా కలుపు తీసుకోవాలా, పిండి వేసుకుంటే అట్ట 4 కోతలు వస్తాయి. కోసినప్పుడల్లా నువ్వు ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎన్ని కట్టలు వస్తాయి, సెకండ్ సారి ఎన్ని కట్టలు వస్తాయి? అయితే మడి చిక్క ఉంటేనేమో 500 కావచ్చు, 600 కావచ్చు. మడి పలస ఉందనుకో మడికి 400 కట్టేది. 2 కోత కోసినప్పుడు 300 కట్ట వస్తుంది. ఇక 4 కోత కోసినప్పుడు ఇక తగ్గింది. అంటే ఇట్లా తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి రైతు? తగ్గకుండా ఇక మనం చేసేది లేదు దాంట్లో. యూరియా లాంటి, డిఏపి లాంటి వేసినా గానీ ఇక అదే కోత అయింది. ఆకు ముదిరిపోయింది, మళ్ళీ ఎవరు కొనరు. ఆకు ఇంత వెడల్పు అయిపోయింది. 4 కోతకు వచ్చినప్పుడు వెడల్పోయింది అండి ఆకు. అయినప్పుడు ఎవరు కొనరు, ముదిరిపోయిందిగా, ముదిరిపోయిందిగా, కూర ఉడకలేదుగా అంటారు. ఫస్ట్ సారి వచ్చినంత నాణ్యంగా నువ్వు 2వ సారి 3వ సారి రాదు అని చెప్తున్నావు. మొత్తంగా 3-4 రకాల ఆకుకూరలు పండిస్తున్నావు. సో నీకు అంటే కూరగాయల సైడ్ ఎందుకు వెళ్ళలేకపోయావు? కూరగాయల సైడ్ అంటే అవి పండించినా బెండకాయ పెడితే పురుగేనా, గోకరకాయ పెడితే అదేనా, కాకరకాయ పెడితే పందిరేయాలా, ఇవన్నీ వేయాలా. ఈ కౌలు భూములు బట్టి మనం ఇవన్నీ చేయాలంటే అంటే వల్ల కాదని దాన్ని తీసేసినండి. 20 సంవత్సరాల నుంచి నాకు ఇదే పని, నారులే పోస్తా. మిరప, టమాటా, వంకాయ, బంతి, కనకాంబర, ఈ పాలకూరలు ఎండాకాలం పోసుకుంటా. నాకు ఇదే పని. ఇక పత్తి అయినా ఏదైనా వరి పొలం జోమ ఎటు. మొత్తం 8 ఎకరాలు ఇప్పుడు నువ్వు కౌలు తీసుకున్నది? 3 ఎకరాలు. 3 ఎకరాలకు గాను ఎంత కౌలు? 80 వేలు. 80 వేలు పెట్టి నువ్వు కౌలుకు తీసుకున్నావు. నీ సొంత భూమి కాదు ఇది. సో ఈ పాలకూర 10 రూపాయల కట్ట, 20 రూపాయల కట్ట అమ్ముకుంటే 80 వేలు కౌలు పోను, నువ్వు పెట్టిన పెట్టుబడి పోను, నీ కష్టం పోను, ఏమైనా మిగిలే అవకాశం ఉంటుందా? ఉంటుందండి, 2 లక్షల దాకా, 1.5 లక్షల దాకా. ఆ తిండి బండి బట్ట అన్ని పోను, 1.5-2 లక్షలు మిగిలిచేయండి. ఏది లేదనుకుంటే ఆ కౌలు వెళ్ళిద్ది, తిండి బట్ట మిగిలిద్దండి. అది సీజన్ బట్టి చెప్పలేమండి, అది వ్యాపారం. అది వర్షాకాలం ఉంటేనేమో కొంటారు, వర్షాలు లేకపోతే కొనరు. అయితే ఈ నారులు అంటే అది, ఈ పాలకూర సుక్కకూర అంటే ఇది డైలీ రోజు వేరు పాలు వస్తాయండి. పాలకూర ఇవన్నీ పోసుకుపోతారు. అది 200 కట్ట, అదో 100 కట్ట, అదో 100 కట్ట తీసుకుపోతా, కట్ట 5 రూపాయలు. రోజుకి 1000-1500 వస్తాయండి ఆకుకూరల మీద. ఎక్కడ అమ్ముకుంటావు నువ్వు కోసిన ఆకుకూరలు? ఎక్కడ అమ్ముకుంటావు? నగరకల్లు, నల్లగొండ,
నార్క పిండి కట్టంగూరు అడుపోతాం పొద్దున్నే. సంతలో పెట్టుకుని అమ్ముకుంటా? ఆ సంచిలో పెట్టి ఒకసారి అడ్డలో కూర్చొని అమ్ముతాం. కూరగాయలు అంటేనేమో దుకాణదారులు రైతు దగ్గరకు వచ్చి కొనుక్కోబోయి అమ్ముకునే పరిస్థితి ఉంటది. ఆకుకూరల్లో అలాంటి వసతులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు నాకు చేత కాకపోతే కోసి రోజు మారు వాళ్ళకేయచ్చు మారు బేరానికి. అంటే ఇప్పుడు 1000 వచ్చేకాడ వాళ్ళు 500 ఇస్తారు మనకి, 500 వాళ్ళకి లాభం వస్తుంది. నీ కష్టంలో ఆయనకు సగం ఇవ్వాలి, సగం ఇవ్వాలి. అందుకని మనమే కూర్చొని అమ్ముకుంటాం. దాదాపు ఇక్కడ మొత్తం 30 మంది ఇదే వ్యాపారం మాకు. ఎండాకాలం నారులు, ఎండాకాలం ఆకుకూరలు పోస్తారు, వానాకాలం ఏమో ఈ నారులు పోసుకుంటూ అమ్ముతాం. మొత్తం 30-40 మంది బేరగాలే ఉన్నాం ఇక్కడ. ఈ 3 ఎకరాలకు గాను ఎంత మంది పని చేసే అవకాశం ఉంది నీ దగ్గర? రోజుకి 5 వస్తారండి కూలీలు. అంటే నువ్వు నీ భార్య కాక రోజుకి 5 వస్తారు? 5 వస్తారు. 5 రోజుకి 300 మనిషికి, ఒక్క ఆమెకి 1500 రోజుకి. అదే. సో నువ్వు మొత్తంగా ఇప్పుడు పత్తి వరి ఇవి పండించే రైతులకు ఈ ఆకుకూరల సైడ్ వస్తే లాభాలు ఉంటాయని చెప్తావా, నష్టాలు ఉంటాయని చెప్తావా? ఆ రైతులకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు పత్తి వరి చేసుకునే వాళ్ళు, వాళ్ళు దాంట్లోకి పోతారు. ఈ పద్ధతి వాళ్ళకి తెలియదు, ఎట్ట చేయాలా ఎట్ట పోయాలా ఏంది వాళ్ళకి తెలియదు. అది వాళ్ళు ఇటు రారు, మనం అటు సైడ్ పోవాలి. ఇక దేవాలపోయిన వాళ్ళు మొత్తం ఏం చెప్తావు అసలు ఆకుకూరలలో సాగులో లాభాలు ఉంటాయా నష్టాలు ఉంటాయా అంటే రామకృష్ణ నువ్వేం చెప్తావు? లాభాలే ఉంటాయండి మా దాంట్లో అయితే. లాస్ ఏముండదు, ఒకటి పనికి పోకుండా మనకి సంవత్సరానికి 2 లక్షలు వృత్తి చాలండి. ఆకుకూరలు పోసుకుంటా అదో ఏదో, ఈ మడి పోగానే మళ్ళీ మడి అమ్మడి దున్ని పోసుకుంటాం, ఎట్ట కొట్ట అమ్ముకుంటా ఉంటాం. పర్లేదు, లాభాలే ఉంటాయండి, లాస్ ఏముండదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్.